పూర్తి డీటెయల్స్ శివాన్ అడిగి తెలుసుకుందాం. శివ, రాష్ట్ర కార్యవర్గ సమావేశం నుంచి బయటికి వచ్చిన నేతలు ఏమంటున్నారు? అసలు ఈ మీటింగ్ పెట్టింది పార్టీ బలోపేతం, క్షేత్ర సాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి, పార్టీ సభ్యత్వం ఎజెండా ఇది. కానీ ఇక్కడ ఈ సమావేశంలో ఏం చెప్పదలుచుకున్నది సీఎం కేసీఆర్ ముందే డిసైడ్ అయ్యి ఈ సమావేశానికి వచ్చినట్లయితే కనిపిస్తుంది. గత నెలలుగా అసలు వేరే సబ్జెక్టులు ఏవి చర్చకలేదు, కేవలం కేటీఆర్ సీఎం అవుతారనే చర్చ. ఆ చర్చకు తెరలేపింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు. ఈరోజు ఈ సమావేశంలో ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చిండ్రు. ఇన్ని రోజులు కేటీఆర్ సీఎం అవుతున్నారని ముహూర్తాలు ఫిక్స్ చేసిన వాళ్ళు, వేదికల మీద కంగ్రాట్స్ అని చెప్పిన వాళ్ళు, సీఎం కాబోతున్నాడు కేటీఆర్ అని ప్రచారం చేసిన నేతలందరికీ గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్లయింది ఆ సమావేశంలో. ఎందుకంటే అసలు కేటీఆర్ సీఎం అన్న పదాన్ని కేసీఆర్ సహించేందుకే ఆయన చాలా ఇబ్బంది ఉన్నట్టుగా కనిపించినట్టు చెప్తున్నారు ఆ పార్టీ మీటింగ్ నుంచి బయటకు వచ్చిన చాలామంది నేతలు. ఇంకొకసారి గనక సీఎం మార్పు అనే అంశాన్ని గనక తెర మీద తీసుకొస్తే కాళ్ళు బట్టి బండకేసి కొడతా అని సీఎం కేసీఆర్ అన్నట్లుగా చెప్తున్నారు. కాళ్ళు బట్టి బండకేసి కొడతా, తోలు తీస్తా, కర్రగాల్చి వాత పెడతా, పార్టీ నుంచి మెడబడి దొబ్బుతా, ఇవన్నీ కూడా ఈ సమావేశంలో ఈ సీఎం మార్పు అనే అంశాన్ని తెర మీద తీసుకొస్తే ఎవరైనా సరే మొహమాటం లేకుండా మొహం చూడకుండా ఇవే పనులు చేస్తా, అసలు ఈ సీఎం మార్పు అనే చర్చను ఎవరు తెర మీద తీసుకొచ్చిండ్రు, మీకు ఎవరు చెప్పిండ్రు సీఎం మారుస్తారని? ఒక ఒక ముఖ్యమంత్రిని మార్చాలంటే కొన్ని రూల్స్ ఉండవా? ముఖ్యమంత్రి మార్చాలంటే కొన్ని పద్ధతులు ఉండవా? ఇదేం పద్ధతి? మంత్రులు ఎవరంతా వాళ్ళు క్రమశిక్షణ తప్పి ఎమ్మెల్యేలు క్రమశిక్షణ లేకుండా ఎవరు స్టేట్మెంట్స్ వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చిన కామెంట్స్ వాళ్ళు చేస్తున్నారు, ఇది పద్ధతి కాదు. ఒక పార్టీని స్థాపించాలంటే 15 పట్టింది, ఒక పార్టీని నిలబెట్టాలంటే 15 పట్టింది. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాక దాదాపు 7 పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు పార్టీని కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, అందరిని కాపాడుకునే పనిలో నేనుంటే మీరేమో సీఎంను మార్చాలని, సీఎంను మారుస్తారని, కేటీఆర్ సీఎం అయితే ప్రచారం చేస్తారా అని సీఎం ఆగ్రహం చేసినట్లుగా ఆ సమావేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఇంకా కేటీఆర్ సీఎం అవుతారని చెప్పిన వాళ్ళైతే మీటింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ముఖాల్లో నెత్తురుచుక్క లేదు సౌమ్య, వాళ్ళ ముఖాలన్నీ కూడా మాడిపోయి కనిపించినాయి. వాళ్ళంతా చాలా డల్లుగా బయటకు వచ్చినట్టు బయటకు వచ్చిండ్రు. తర్వాత ఈ సమావేశం తర్వాత కూడా కేసీఆర్ వాళ్ళని వదలలే, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచిండ్రు. పద్మారావుని పిలిచిండ్రు, శ్రీనివాస్ గౌడ్ను, ఎర్రబెల్లిని, ఈటెల రాజేందర్ని కూడా సపరేట్గా ఆయన ఛాంబర్ పిలిపించుకొని మళ్ళీ ఒకసారి మాట్లాడిండ్రు. సీఎం మార్పు అనే కామెంట్ మార్పు చేస్తున్నారన్నది ఎక్కడ కూడా చర్చకు రావద్దు. ఇంకా ఎక్కడన్నా బయట వినిపిస్తే దాన్ని ఖండించాలి. 15 వరకు మళ్ళీ సీఎం మార్పు అన్న చర్చ జరగద్దు. టీఆర్ఎస్లో మళ్ళీ ప్రభుత్వంలో పార్టీలో సీఎం మారుతారు, మళ్ళీ కేటీఆర్ సీఎం అవుతాడు, ఇలాంటి చర్చ కూడా తెరమిదికి రావద్దు అని కేసీఆర్ వాళ్ళందరికీ దిశానిర్దేశం, వాళ్ళందరికీ క్లాస్ పీకినట్లుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటి కూడా కేసీఆర్ ఇంకా ఇందులోనే ఉన్నారు. ఇప్పటిదాకా కేసీఆర్ ఒక ఎత్తు, ఇక్కడ నుంచి కేసీఆర్ ఇంకొక ఎత్తు అని కూడా లీడర్లతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఫామ్ హౌస్లో ఉన్నారు, ప్రగతి భవన్లో ఉన్నారు, చాలా రోజులు బయటికి రాలేదు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేరు, లీడర్లు కలవడానికి అవకాశం లేదు, ఇలాంటి చాలా జరిగినాయి. కానీ ఇప్పటి నుంచి జిల్లా టూర్లోకి వస్తా, ప్రతి జిల్లా తిరుగుతా, పాత జిల్లాలు కాదు కొత్త జిల్లాలు, 33 జిల్లాల్లో కేసీఆర్ తిరుగుతాడు, పర్యటిస్తాడు, పార్టీ ఆఫీసులకు వస్తాడు, అక్కడ లీడర్లందరినీ పిలిచి మాట్లాడతాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. కేసీఆర్ చాలా యాక్టివ్ కాబోతున్నారని ఈ సమావేశం నుంచి బయటకు వచ్చిన నేతలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా సీఎం మార్పు ఉంటుంది, కేటీఆర్ సీఎం అవుతారన్న నేతలు అయితే కనీసం మీడియాతో మాట్లాడని కూడా ఇష్టపడలేదు. కనీసం రిపోర్టర్లు పలకరిస్తే కూడా పలకలేదు సౌమ్య, వాళ్ళంతా వెళ్ళిపోయినారు. మీటింగ్ తర్వాత కేటీఆర్, కవిత ఒకే కారులో వెళ్ళిపోయినారు. వాళ్ళ ముఖాలు కూడా చాలా డల్గా కనిపించినాయి. తర్వాత సంతోష్ కారు మాత్రం సపరేట్గా వెళ్ళింది. హరీష్ రావు సపరేట్గా ఆయన కారులో ఆయన వచ్చిండు. హరీష్ రావు కూడా సపరేట్గా సీఎం కేసీఆర్తో కొద్దిసేపు భేటీ అయ్యారు. సమావేశం తర్వాత ఆయన కూడా ప్రత్యేకంగా ఒక 5 నిమిషాలు సమావేశం అయినట్టుగా మనకు సమాచారం ఉంది. మొత్తంగా కూడా కేటీఆర్ సీఎం అనే వర్గం, ఒక వర్గం నేతలు మాత్రమే ప్రచారం చేసినారు. అంత తొందరపాటు ఎందుకు అని మిగతా వాళ్ళు మీటింగ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే కేసీఆర్ చెప్పిన దానిలో తప్పులేదు. ఆయన పార్టీని స్థాపించిండు, పార్టీ కష్టపడి అధికారంలోకి తీసుకొచ్చిండు, ఉద్యమం చేసిండు. ఆయన సీఎం ఉండగా మళ్ళీ ఇంకొక వ్యక్తిని సీఎం చేయాలన్న ఆలోచన, అసలు ఆ చర్చ ఎందుకు వచ్చింది? ఆ చర్చ మీద కొందరు పోటీ పడి ఎందుకు మాట్లాడినరు? కేటీఆర్ సీఎం అవుతాడు, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే, ఇలాంటి చర్చను ఎక్కడెక్కడ ఖండించకుండా వాళ్లే తెర మీద తీసుకొచ్చి వాళ్లే ఎందుకు మాట్లాడినరు? ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఎందుకు మాట్లాడినరు అర్థం చేసుకోవాలంటూ వాళ్ళు నర్మగర్భంగా బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు. కేటీఆర్, కేసీఆర్ ఈ మీటింగ్లో చేసిన కామెంట్స్ను ఎవరు తప్పడలేదు, కరెక్ట్ మాట్లాడినరు. ఖచ్చితంగా ఈ ట్రీట్మెంట్ జరగాల్సిందే. కేటీఆర్ సీఎం అని ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు ట్రీట్మెంట్ జరిగింది. ఇంకా మళ్ళీ కొన్ని రోజులు నోరు తెరవాలని కూడా కొద్దిమంది నేతలు బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడినరు సౌమ్య. కేటీఆర్ సీఎం కావాలని కోరిన వాళ్ళు మాత్రం ఎవరికి అందుబాటులో లేకుండా వాళ్ళు వాళ్ళు బయటకు వచ్చి ఎవరికి కలవకుండానే వెళ్ళిపోయినారు సౌమ్య. ఓకే శివా.